ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసే వీడియో కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తోటి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మరి ఆంధ్రప్రదేశ్ డిఎడ్ 2016-18 బ్యాచ్ వరకు మరి త్వరలో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే రాబోతున్నాయి. వారు మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పై వీడియో చేయమని అడిగారు. మరి వారి కోసమే వీడియో చేస్తున్నాం. ఆల్రెడీ పార్ట్ వన్ వీడియో చేయడం జరిగింది పేపర్ ఫైవ్కి సంబంధించి. ఇది పేపర్ ఫైవ్కి సంబంధించి పార్ట్ టూ వీడియో ఫ్రెండ్స్. మరి ఆ పార్ట్ వన్ వీడియో చూడకుంటే పైన కార్ట్లో వేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అక్కడ నుండి. అలాగే మరి మీరు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివే ముందు మనకు డిసెంబర్ 2017లో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ చదవండి ఫ్రెండ్స్. అందులోటువంటి క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్కు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా నేను వీడియో చేశాను, అది కూడా కార్ట్లో వేస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. అలాగే మీరు గవర్నమెంట్ మోడల్ పేపర్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని అవి కూడా చదవండి ఫ్రెండ్స్. అది గవర్నమెంట్ ఎయిడ్ బుక్ బటన్ వెబ్సైట్లో అయితే అవైలబుల్లో ఉంది, అది కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని వీడియో చేస్తాను, కార్ట్లో వెళ్ళేస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి మీరు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అవి రెండు కంప్లీట్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్ చదవండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు మన జరిగినటువంటి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో దాదాపుగా ప్రీవియస్ క్వశ్చన్సే రిపీట్ అయ్యాయి, దాదాపు 60-70%. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చదవండి, తర్వాత ఇవి చదవండి ఫ్రెండ్స్. మరి పేపర్ ఫైవ్లో ఫోర్త్ చాప్టర్ అయినటువంటి పరిసరాల విజ్ఞానం పాఠ్య పుస్తకాల అభివృద్ధిలో ఇమిడి ఉన్న తత్వము మార్గదర్శక సూత్రాలనే చాప్టర్ నుండి 8 marks ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ 3 chapters చేశాము, అది చూడుకుంటే పైన కాస్ట్లో చేస్తాను, అది వెళ్ళి చూడండి. తర్వాత 4 chapters సంబంధించి 8 marks చూడండి. పరిసరాల విజ్ఞానం పాఠ్యాంశాల్లోని అభ్యాసాల స్వభావం మరియు వాటి ప్రభావాలను తెలపండి. నెక్స్ట్ 4-5 తరగతుల్లో విజ్ఞాన శాస్త్ర పాఠ్య పుస్తకాల్లోని ఇతివృత్తాలను తెలపండి. ఇతివృత్తాలు మీన్స్ లెసన్ నేమ్స్. నెక్స్ట్ చూడండి, ప్రస్తుతం అమల్లో ఉన్న పాఠ్యపుస్తకం గుణాలను తెలుపుము. నెక్స్ట్ యూనిట్ స్వరూప నిర్మాణమును వివరింపుము. 5వది యూనిట్ పథకం అమలులోని సోపానాలను తెలుపుము. నెక్స్ట్ 4 marks చూడండి, 5వ తరగతి పరిసరాల విజ్ఞాన బోధనాభ్యాస సామాగ్రిని తెలపండి. సెకండ్ క్వశ్చన్ సేమ్, 4వ తరగతి పరిసరాల విజ్ఞాన బోధనాభ్యాస సామాగ్రిని తెలపండి. 3వ చూడండి, ప్రాథమిక పాఠశాల స్థాయిలో పరిసరాల విజ్ఞానం యొక్క ఇతివృత్తాలను రాయండి. నెక్స్ట్ 4వది సౌకర్యకర్తగా ఉపాధ్యాయుడు వివరింపుము. నెక్స్ట్ 5వ చూడండి, పిల్లల పూర్వ భావనల నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది. ఈ ఫ్రెండ్స్ 4 marks సంబంధించి. నెక్స్ట్ 2 marks చూడండి, సౌకర్యకర్తగా పరిసరాల విజ్ఞానం అధ్యాపకుడు విద్యార్థుల శారీరక మానసిక ఒత్తిడులను తొలగించుటకు చేపట్టవలసిన కార్యక్రమాలు ఏమిటి. పరిసరాల విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడిగా నువ్వు విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తావో తెలుపుము. పరిసరాల విజ్ఞాన శాస్త్ర బోధనలో వినియోగించే బోధన అభ్యసన విధానాలను తెలపండి. నూతన పాఠ్య పుస్తకాల రూపకల్పనలో పాటించిన ప్రత్యేకతలు ఏవి. ఈ ఫ్రెండ్స్ 2 marks సంబంధించి ఈ చాప్టర్ 4 marks, అలాగే 8 marks. నెక్స్ట్ 5th chapter చూడండి, చాప్టర్ పేరు వచ్చేసి ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞాన బోధనా విధానాలు. మరి 8 marks చూడండి, ఇందులో రేఖీయ సాధనమునలను వివరింపము. 2వది శ్రవణ ఉపకరణాలు తెలిపి బోధనలో వాటి ప్రయోజనాలను వివరింపము. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, విజ్ఞాన శాస్త్ర బోధనకు అనువైన బహుళార్థక ప్రయోగశాల గురించి వివరింపము. 4వది ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర పేటికలోని సామాగ్రిని పేర్కొని వాటి ఉపయోగాలు రాయండి. 5వ తరగతి పరిసరాల విజ్ఞాన శాస్త్ర పాఠ్యపుస్తకం ఆధారంగా వార్షిక ప్రణాళికను తయారు చేయండి. నెక్స్ట్ 4 marks చూడండి, ఎడ్గార్డ్ గేల్ అనుభవశంకు పటం గీయండి. సహచార్య బృంద అభ్యసనం అంటే ఏమిటి, అభ్యసనంలో పిల్లల భావాల వినియోగం ఎలా జరుగుతుంది, గ్రంథాలయంను నిర్వచించి అందులోని రకాల గురించి రాయండి, పరిసరాల విజ్ఞానం బోధించే ఉపాధ్యాయుడు సమకూర్చుకోవాల్సిన వనరుల సమూహం ఏది, 5వది పరిసరాల విజ్ఞాన ఉపాధ్యాయుడు ఏ అంశాలను దృష్టిలో ఉంచుకొని బోధనకు ప్రణాళికను రూపొందించుకోవాలి. ఈ ఫ్రెండ్స్ 4 marks సంబంధించి మనకు ఈ చాప్టర్లో ముఖ్యమైన ప్రశ్నలు. నెక్స్ట్ ఇప్పుడు మనం 2 marks చూద్దాము, పాఠ్యపథక నిర్వచనాలు ఏవి. ఉపాధ్యాయుడు తన విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి బోధనోపకరణాలు ఏ విధంగా ఉపయోగపడతాయి. దిశల ఆధారంగా బోధనోపకరణాల వర్గీకరణను తెలుపుము. ఉత్తమ పరిసరాల విజ్ఞాన తరగతి బోధన ఏ విషయాలపై ఆధారపడి ఉంటుందో తెలపండి. పరిసరాల విజ్ఞాన శాస్త్ర పాఠ్యపథక నమూనాను తెలుపుము. ఈ ఫ్రెండ్స్ ఈ చాప్టర్ సంబంధించి 2 marks, అలాగే 4 marks మరియు 8 marks. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ చూడండి, మరి చాప్టర్ పేరు వచ్చేసి మదింపు మూల్యాంకనం. మరి ఇందులో 8 marks చూడండి, మదింపును నిర్వచించి అందరి రకాలను గుర్చి రాయండి. మూల్యాంకన భావనను తెలుపుము. మదింపు మరియు మూల్యాంకనం మధ్య భేదాలు రాయండి. పరిసరాల విజ్ఞానం మదింపు సాధనాలను వివరింపుము. 5వది నిర్మాణాత్మక మదింపు ఎలా నిర్వహించాలి వివరింపుము. ఈ ఫ్రెండ్స్ 8 marks. నెక్స్ట్ 4 marks చూడండి, సంగ్రహణాత్మక మదింపు నిర్వహణను గురించి రాయండి. అభ్యసన కొరకు మదింపు లక్షణాలు ఏమిటి. నెక్స్ట్ అభ్యసన యొక్క మదింపును వివరింపుము. నెక్స్ట్ చూడండి, అభ్యసనంగా మదింపును తెలపండి. 3 different questions చాలా ఇంపార్టెంట్ అవి. నెక్స్ట్ చూడండి, నిరంతర సమగ్ర మూల్యాంకనం లక్ష్యాలు ఏవి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 2 marks చూడండి ఈ చాప్టర్లో.
నిర్మాణాత్మక మదింపు వినియోగంలోని ముఖ్య అడ్డంకులు ఏవి? నిర్మాణాత్మక మదింపులో ఉపాధ్యాయుని పాత్రను వివరింపుము. విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశాలు ఫలవంతం కావడానికి దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏవి? నెక్స్ట్ లఘు జవాబు ప్రశ్నల గురించి తెలుపుము. ఈ ఫ్రెండ్స్, ఈ చాప్టర్ సంబంధించి 2 మార్క్స్, అలాగే 8 మార్క్స్, 4 మార్క్స్. మరి ఇందరితో మనకు పేపర్ ఫైవ్ సంబంధించి ఆల్ చాప్టర్స్ సంబంధించిన పండుగ అయితే అయిపోయాయి. మరి ఈ యొక్క క్వశ్చన్స్ నందు నేనైతే ప్రీవియస్ క్వశ్చన్స్, అలాగే గవర్నమెంట్ మోడల్ పేపర్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే ఇంక్లూడ్ చేయలేదు. ఆ క్వశ్చన్స్ కాకుండా సపరేట్ క్వశ్చన్స్. ఈ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ క్వశ్చన్స్ అనేది కంప్లీట్ చేసింది, ఆ తర్వాతనే మరి ఈ క్వశ్చన్ చదవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు అవే చాలా ఇంపార్టెంట్ వీటితో పోల్చుకుంటే. అవి చదివిన తర్వాతే ఈ క్వశ్చన్ చదవాలి ఫ్రెండ్స్. ఇవి కూడా ఇంపార్టెంటే, బట్ కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి కంప్లీట్ చేయండి, తర్వాతనే ఇవి చదవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి మిగిలిన సబ్జెక్ట్స్ కూడా ట్రై చేద్దాం ఫ్రెండ్స్ వీడియో చేయడానికి. మరి అవన్నీ చూడడానికి మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఉపయోగపడతాయి డిఎడ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే వారికి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.